జేసీ దివాకర్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద జేసీ స్పందించారు. దాని మీద ప్రభుత్వానికి చురకలు అందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే చాలా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అది ఆయన ఆవేదన అనుకోవాలో లేదంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నా మీద పగ సాధిస్తుంది, ఒకవేళ నన్ను చంపేస్తే ఏమన్నా ఆయన ఈగో సాటిస్ఫై అవుతుందేమో, ఆయన ఈగో శాంతింపబడుతుందేమో అనేది ఆయన ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు ఎందుకు కారణం అంటే, ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, 2007లో కేటాయించిన సున్నపరాయ గనుల లీజు రద్దు చేయడం, ప్రభుత్వం రద్దు చేయడం ఆయన్ని జీర్ణించుకోలేని అంశం. దీని నేపథ్యంలోనే ప్రభుత్వం పగతో రగిలిపోతుంది తన మీద అనేది ఆయన, ఎందుకంటే దీన్నే ఫ్యాక్షనిజం అంటారు అని కూడా జేసీ మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎవరి మీద పగ పెంచుకున్నా వాడి ఆర్థిక మూలాలను సర్వనాశనం చేసేయడమే ప్రధాన లక్ష్యం, అందుకే నా మీద కూడా ఇలా చేస్తున్నారు, అందుకే నన్ను ఒకవేళ చంపేస్తే గనక ఆయన ఈగో శాంతిస్తుందేమో, దీన్నే ఫ్యాక్షనిజం అంటారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ లీజు రద్దు వ్యవహారంపై కోర్టులో తేల్చుకుంటామని చెప్పి దివాకర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే తమకు జరిగిన అన్యాయం ఏ పాటిదని ప్రశ్నించడం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2007 ఆగస్టు 1న జేసీ దివాకర్ రెడ్డి గారికి చెందిన త్రిశూల్ కంపెనీ సిమెంట్ రాయి నిక్షేపాలు తవ్వడానికి ప్రభుత్వం 649.684 హెక్టార్లు లీజుకి ఇచ్చింది. ఆ లీజు గడువు 2007 జూలై 31తో ముగుస్తుంది. 2027 జూలై 31తో మిగుస్తుంది. అంటే ఇంకా చాలా టైం ఉంది, అంటే సుమారు 20 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చింది. 2 సంవత్సరాల్లోపు అక్కడ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలనే నిబంధన ఏదైతే ఉందో ఆ విధించిన నిబంధన అప్పుడే నిబంధన విధించారు. అయితే కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించలేకపోయింది అక్కడ. అంటే 2 ఏళ్లలో అక్కడ ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలి. ఇప్పుడు 2007లో తీసుకుంది అంటే 2009లోపు నిర్మించేయాలి, కానీ ఇప్పటి వరకు నిర్మించలేదు. సో కంపెనీ ఏర్పాటు చేసేందుకు మరో ఐదేళ్ళు పొడిగిస్తూ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2015 జూలై 31 నాటి కంపెనీ నిర్మించాలి 2015కైనా. అయితే ఇప్పుడు ఏంటి 2020, అప్పటికి కూడా నిర్మించలేదు. కానీ మరోసారి 5 ఏళ్ల పాటు అంటే 2020 జూలై 31 నాటికి పూర్తి ఆదేశాలు జారీ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. అయితే ఆ 5 ఏళ్ల గడువుని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు పొడిగించుకుంటూ పోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు నిర్మిస్తారు? యాక్చువల్గా 2 ఏళ్ళలో నిర్మించాల్సింది, అప్పటికే 5 ఏళ్ళు గడువు పెంచారు, మళ్ళీ ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు గడువు పెంచమంటూ అంటే ఎక్కడ కుదురుద్ది అనేది. ఆ నేపథ్యంలోనే ఆ గడువును కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ గత కొద్ది రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి గారు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, తనని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని. అయితే జగన్ సీఎం అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ మీద, దివాకర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాని మీద రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని చెప్పి కొన్ని బస్సులు సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఆయన మీద పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు అవ్వడం, దీంతోపాటు పోలీసుల మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇదంతా రచ్చరచ్చ అయింది. ఆ మధ్యన ఆయన సీఏ ఒక ఆయన ఎంపీ కూడా అయ్యారు ఆ టైంలో. సో మొత్తం మీద ముందస్తు బయలు పొందినా కూడా ఆయన పలు స్టేషన్లలో సుమారు 6-7 గంటల పాటు కూర్చోబెట్టారు నన్ను, ఇదంతా ఒక కక్ష సాధింపు చర్యే అని చెప్పి ఆయన ఇప్పుడు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవి ఒక సంచలనంగా మారాయి.